పేదల ఆగ్రహానికి భయపడి పెన్షన్లపై రూటు మార్చిన కూటమి. ఏపీలో ఎన్నికల వేళ మరోసారి పెన్షన్ల అంశం కీలకంగా మారుతోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల వివాదం రాజకీయ దుమారానికి కారణమైంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేశాయి. దీంతో మే 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల పంపిణీపైన టీడీపీ కూటమి పార్టీలు అప్రమత్తమయ్యాయి. నేరుగా ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఈసీ ఇప్పటికే సీఎస్కు కీలక సూచనలు చేసింది. ఎన్డీఏ పార్టీల నేతలు ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే వెళ్లి చేయాలని కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఈసీ ఇదే అంశంపైన సీఎస్కు సూచనలు చేస్తూనే వివరణ కోరింది. అయితే గత నెల తరహాలోనే దివ్యాంగులు, కదలలేని వారికి ఇంటి వద్ద పంపిణీ చేస్తామని, మిగిలిన వారికి వార్డు సచివాలయాల వద్ద అందిస్తామని స్పష్టత ఇచ్చారు. 3వ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తామని వివరించారు. ఇదే సమయంలో కూటమి నేతలు ఈ వ్యవహారంలో సీఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎస్ను తప్పించాలంటూ పురంధేశ్వరితో సహా కూటమి నేతలు ఎన్నికల సంఘానికి వరుసగా లేఖలు రాశారు. తాజాగా సీఎస్ను కలిసిన కూటమి నేతలు ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్లను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 1వ తేదీ వస్తోందని, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సీఎస్ను కోరారు. పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరినా సీఎస్ తమ విన్నపాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యతని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి పెన్షన్ల వ్యవహారం ఏపీలో మరోసారి ఉత్కంఠ పెంచుతోంది. మరో 2 రోజులే సమయం ఉండడంతో ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అధికారులు మాత్రం గత నెలలో మాదిరే ఈసారి సచివాలయాలకు రాలేని వారికి పెన్షన్లు ఇంటి వద్ద అందిస్తామని చెబుతున్నారు. ఇతరులకు సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ 3వ తేదీ రాత్రిలోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో పెన్షన్ల అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.